అప్పుడు ఒక్కరు శబ్దంగా చదువుకుని ఉంటే ఉద్యోగం అని వద్దు జీవితం అలాగే అవుతుంది ఎంత ఈ బండిలాగా. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీడియోలు ఏంటంటే సాకర్ గడితో పాటు అలా 8 కోసం వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు విషయం చూద్దాం. సో చాలా రోజుల క్రితం మన వీడియోలో అయితే ఒక అడ్వెంచరస్ వీడియో అయితే వచ్చింది. సో ఈ బండిని కాస్త నీటిలోకి వెళ్ళి వెళ్ళేసి తీసుకుని రావడం ఉంది కదా, సో అదే ప్లేస్కి అయితే మళ్ళీ ఒకసారి అయితే వెళ్తున్నాం. సో ఇదంతా కూడాను మా ఊరే. సో చూడడానికి చాలా బాగుంది కదా. సో చుట్టూరు కూడాను కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది. దాదాపుగా ఒక కోనసీమ ఏరియాలో ఉంటే ఎలా ఉంటుందో జస్ట్ అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే చాలా వరకు ఎక్కువ ఆక్యుపేషన్ అయితే కొబ్బరి చెట్లు అయితే ఇక్కడ ఉంటాయి. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఈ విలేజ్. సో ఇంకా ముందుకైతే వెళ్ళిపోతాం. సో చూసారా, ఇవన్నీ కూడాను మా ఊరు వైపు ఒకవైపు ఇల్లు. సో వచ్చేవారు కనిపిస్తుంది కదా, అదైతే మా ఊరు స్కూలు. ప్రస్తుతానికి సెలవులు ఇచ్చేసారు. సో ఎందుకనే పెద్దగా స్టూడెంట్స్ అయితే ఎవరు లేరు, లేకపోతే ఇప్పటికీ చాలామంది అయితే మన దగ్గరికి అయితే వచ్చేదారు. సో ఇది చూసారా, చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు గట్రా నలుగున్నాయో. ఇందాక మీకు చెప్పాను కదా కోనసీమ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇటువైపు వస్తే సో బండి అయితే లోడింగ్ అయితే చేసేసాము. సో ఎలా చేసానో చూపించలేదు, ఎందుకంటే సెల్ ఫోన్ ఒకళ్ళు నీటిలో పడిపోతే ఇబ్బంది అనేసి. సో ఇసుకైతే లోడింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే తీసుకుని వెళ్ళిపోతున్నాం. సో చూసారా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. సో ఈ వాటర్ అంతా కూడా నదికి సంబంధించిన వాటర్ కాదు, సముద్రం ఆటు పోర్ట్ అంటారు కదా. సో పోర్ట్ ఎత్తినప్పుడు, ఐ మీన్ కొద్ది ముందుకు వచ్చినప్పుడు వాటర్ అయితే స్టాగ్నెంట్ అయిపోయి కొద్ది వాటర్ అయినా కూర్చేస్తుంది కదా. సో ఆ స్టోరేజ్ వాటర్ ఇది, ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి వేగంగా అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, కనిపిస్తుంది కదా ఈ నీరు, ఈ నీరు వచ్చినట్టు ఇదిగోండి, ఎతనే పెరిగాడు అసలు బాగా ఈ నీరు వచ్చినట్టు నీళ్ళు. చూడండి ఎలాగో వాటర్ వచ్చింది మొత్తం ఇదంతా. సో కనిపించేంత తేలికైతే కాదు ఇది ఈ జాబ్ అయితే, ఎందుకంటే అంత వాటర్లో కూడా మనం వర్క్ చేయాలని అంటే చాలా ఇబ్బంది. సో బాగా ఫిట్నెస్ లెవెల్స్ అయితే ఉండాలి. సో నాకైతే అదే అనిపించింది. సో బండి అయితే ముందుకు వెళ్ళిపోతుంది. సో తీసుకుని వెళ్ళిపోవాలి, వీలైనంత వేగంగా ఇక్కడ నుంచి అయితే మనం అవుట్ అయిపోవాలి, ఎందుకంటే ఇంకా వాటర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి. సో ఇటువంటి లొకేషన్లోనే ఇదివరకు ఒకసారి మనం అయితే వీడియో అయితే చేసాం. దాదాపు 24K 24,000 మంది అయితే చూశారు. సో చాలా లైక్స్ అయితే వచ్చాయి. సో దానివల్ల ఒక రకంగా ఛానల్ అయితే కొద్దిగా గ్రో అయింది. సో ఈ వీడియో కూడా చూడండి ఎలా అనిపించిందో. ఇక్కడ ఇటువంటి జాబ్ యొక్క సాధక బాధకాలు ఎలా ఉంటాయైతే మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నమే ఈ వీడియో. సో వీడియో నచ్చినట్టుకైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దాదాపు అయితే ఒడ్డుకైతే చేరుకున్నాం. సో ఈ ఘట్టంలో ఏంటంటే కీలకమైన పార్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా హాయిగా బండికి పోయి వెళ్ళిపోవడమే పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అసలైన టాస్క్ అయితే పూర్తి అయిపోయినట్టుగా. సో చూసారా, సో ఇది కూడా బండి కూడా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. సో ఈ వీడియోలో సో ఈ జాబ్ చేసే వాళ్ళ యొక్క సాధక బాధకలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం తెలియజేయడం కోసమే ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. సో చాలా టాస్క్ జాబ్ అండి ఇది, ఎందుకంటే బాగా ఒళ్ళు అయితే కోణం అయిపోతుంది అంటారు కదా, ఎందుకంటే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫిట్నెస్లో చాలా ఎక్కువగా ఉండాలి ఎస్పెషల్గా. కాకపోతే ఒక విషయం చెప్పచ్చు, ఎందుకంటే సో మనం ఎప్పుడైనా ఎవరైనా వెయిట్ లెస్ అవ్వాలనుకుంటే సో ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వేగంగా వెయిట్ లెస్ అయితే అయిపోవచ్చేమో. సో నాకైతే అది అనిపించింది.
చూసారా దాదాపు ఎట్లయితే చాలా కష్టం మీద అయితే లాక్కొని వస్తున్నాం. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నారు కాబట్టి చూసారా ఎలా ఉందో. సో చిత్తూరు వ్యూ అండ్ ఒక పక్క అంతా కూడా నాగావళి నది అనుకున్నాం. సో ఒడ్డుకైతే ఎక్కిపోయాం. సో ఇక్కడ నుంచి కూడా పీస్ఫుల్గా అయితే వెళ్ళిపోవచ్చు. హాయిగా కూర్చున్నాం ఆరామ్సే. ఇక్కడ నుంచి అయితే బండి అయితే నిప్పాదికి అయితే వెళ్ళిపోతుంది. సో ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరికైనా ట్రీట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటారు అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. సో వాళ్ళు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ బాక్స్ అయితే చెప్పండి. ఇంకా బెటర్ అయితే మేము అవుతాము. సో ఏదైనా లోటు పాటు ఉన్నట్టుగైతే. సో ఇంకా వీళ్ళు బిజినెస్ ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటారో చూడండి. ఎత్తుపోను అగ్రహారం మొన్నేసావు కదా, ఆడు ఫోన్ చేస్తా. ఆడు ఏమండో రెండు రోజులు టైం పడుతుంది అండి, అడుగుతాను ఉండడు. అప్పుడు ఒక్కరో శబ్దంగా చదువుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జీవితం మంచి కంటెంట్ అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.